హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు? సో బేసిక్గా గైస్, వరల్డ్ వీడియోలో నేను మీకు భయ్య అంబానీ బాబాయ్ నుంచి ఒక బీభత్సమైన బ్యాడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, ఎవరు ఎఫెక్ట్ అవుతారు, ఎవరు ఎఫెక్ట్ కాదు, అండ్ ఇంకొకటి భయ్య దీన్ని ఫ్యూచర్లో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఇవాళ చెప్తాను. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి మర్చిపోకుండా చేయాల్సింది, మీరు యూజ్ చేస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఏదో కామెంట్ చేయండి భయ్య, ఎందుకంటే దానికి రిలేటెడ్ కూడా ఉంది. సో కామెంట్ చేయండి, అందరూ గుండెకరిస్తాను. ఇంకా సోల్ ఆ పెద్ద టాపిక్ బేసిక్గా గైస్, మీ అందరికీ తెలిసిందే లైక్ జియో ఫోన్ నెక్స్ట్ అనేది లాంచ్ అవ్వాలి, వాళ్ళ వినాయక చవితి కదా, వాళ్ళు లాంచ్ కావాలి. బట్ అంబానీ బాబాయ్ లాంచ్ అనేది దివాళీకి షిఫ్ట్ చేశారనమాట. ఎందుకంటే ఓన్లీ రీజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెస్టింగ్ అనేది జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. వాట్ దే ఆర్ టెస్టింగ్ అనేది మనకు తెలియదు. లైక్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రొడక్షన్ అనేది కంప్లీట్ కాలేదు అనేది వన్ రీజన్. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ చిప్ సెట్ షార్టేజ్ అనేది వచ్చింది గైస్. వరల్డ్ మొత్తం చిప్ సెట్ షార్టేజ్ అనేది వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే ఫోన్ ప్రైజెస్, ల్యాప్టాప్ ప్రైజెస్, గేమ్ కన్సోల్ ప్రైజెస్, కంప్యూటర్ ప్రైజెస్ అన్ని పెరుగుతున్నాయి ఈ చిప్ సెట్ షార్టేజ్ వల్ల. సో ఆ రీజన్ వల్ల ఈ పర్టికులర్ ఫోన్ ప్రొడక్షన్ అనేది పూర్తిగా కాలేదన్నమాట. సో ఏదైతే లైక్ 5 crore పీసులు అమ్మాలన్న టార్గెట్ ఉందో అది ప్రొడక్షన్ మొత్తం చేయకపోయినా అట్లీస్ట్ కొంతన్నా కావాలి కదా, ఫస్ట్ ఎస్టిమేటెడ్ సేల్ ఇంత అవుతుంది అన్నంత కావాలని కదా, అది కూడా కాలేదు. ఇంకొకటి వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఏదైతే ఆండ్రాయిడ్ గో ఉందో ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జరుగుతుంది మన లైక్ జియో ఫోన్ నెక్స్ట్లో అని. అండ్ ఈ ఫోన్ ఏదైతే లాంచ్ ఉందో అది ఏదైతే వాళ్ళు ప్లాన్ చేస్తారో అలానే పోయి ఒక స్కీమ్ తీసుకొస్తున్నారో, రీఛార్జ్ బేస్డ్ ప్లాన్స్ అనమాట. సో మీరు ఫోన్ 500 పెట్టి కొనుక్కోవాలి, దాని తర్వాత రీఛార్జ్ చేసి తీసుకోవాలి. అండ్ రీఛార్జెస్కి వస్తే గైస్, మీకు ఇంకొకటి ఏంటంటే ఒక బాంబే వచ్చింది, జియో వచ్చేటప్పటికి 38 rupees, 50 rupees అండ్ 45 rupees అని చెప్పి బేస్ ప్లాన్స్ మూడు ఉన్నాయి. మూడు ప్లాన్స్ని తీసేసి ఇప్పుడు ఫ్రిమ్గా 50 rupees అనేది చేసింది. సో ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవుతుందంటే గైస్, జియో ఫోన్ నెక్స్ట్ అనేది మేజర్ టార్గెటింగ్ ఈ లో బడ్జెట్ ప్లాన్స్ గైస్. లైక్ ఎవరెవరైతే బాక్స్ డబ్బా ఫోన్లు వాడుతున్నారో వాళ్ళు మేజర్గా తక్కువ లైక్ రీఛార్జెస్ చేసుకుంటారు, 35-40 ఈ రేంజెస్. సో ఆ ఫోన్స్నే తీంచేసేలాగా చేశారంటే 4G షిఫ్ట్ అవుతారు. మినిమం బేస్ లైక్ రీఛార్జ్ వచ్చేప్పుడు 50 rupees అవుతుంది, అండ్ దాని తర్వాత 75, దాని తర్వాత 101 అలా పెంచుకుంటా బేసిక్గా ఓ 2-3 సంవత్సరాల్లో మినిమం మంత్కి రీఛార్జ్ బేస్ రీఛార్జ్ ఎంత అవుతుంది అంటే 150 to 200 అవుతుంది భయ్య. అప్పటికి మనం 5G పర్ మంత్ కట్టేది ఎంత ఉంటుంది అంటే మినిమం టు మినిమం 2000-3000 కడతాం. సో అప్పటికి జోబులు మనకి ఖాళీ అయిపోతారు, వచ్చే డబ్బులు 2 rupees ఖర్చు పెట్టేదాము 20 rupees. మీరేమనుకుంటారు, నేను అనుకున్నది కరెక్టా కాదనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో మీ అసలు లైక్, మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ నచ్చుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.